పాలస్తీనా ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం, ఇజ్రాయెల్తో సంధి కూడా చేసుకుంటాం, రాజకీయ పార్టీగా అవతరిస్తాం, హమాస్ కీలక నేత ప్రకటన. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం సంధికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదేవిధంగా ఆయుధాలు వీడి గాజా వెస్ట్ బ్యాంక్లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరాలనుకుంటున్నట్లుగా కూడా ఓ వార్తా సంస్థతో తెలిపారు. హమాస్ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదు, ఇప్పటి వరకు కేవలం 20% మాత్రమే దెబ్బతీయగలిగింది, యుద్ధం ముగుస్తుందని మాకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తాం, ఒకవేళ హమాస్ను అంతం చేయకపోతే పరిష్కారం ఏమిటి, కాబట్టి ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం అని అల్ హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ 7 అక్టోబర్ నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బలగాల పూర్తి స్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. అయితే అల్ హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్ పరిశీలించే అవకాశం లేదు, 7 అక్టోబర్ దాడుల అనంతరం హమాస్ను నాశనం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది. అంతేకాదు బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఏమాత్రం సుముఖంగా లేదు. మొన్న పాలస్తీనా ఏర్పాటుకు సంబంధించి అమెరికా కూడా వీటో పవర్ని యూజ్ చేసి డైల్యూట్ చేసింది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇది ఒక కీలకమైనటువంటి విషయం.